సార్ గుడ్ ఈవినింగ్ భాస్కర్ రావు సార్ గుడ్ ఈవినింగ్ అండి. సార్ సార్ అదే మంది జామ తోట ఉంది కదా, అవును జామకాయ తోట, అవును. అది ఆ ల్యాండ్ డీటెయిల్స్ చెప్తారేమన్నా సార్? అది జామ తోట మొత్తం 12 ఎకరాలు అనమాట. మొత్తం టోటల్ మొత్తం 12 ఎకరాలు. 12 ఎకరాలు, అందులో ఒక 7 ఎకరాలు జామ తోట ఉంది సార్. ఒక 2 ఎకరాలు కొన్ని ఎర్ర చందనము టేక మొక్కలు ఉన్నాయి సార్. ఒక 3 ఎకరాలు కనుక జామాయిలు ఉంటే తీసేసాము, ఖాళీగా ఉంది ప్రజెంట్, దున్నుంది సార్. సార్ అది జామతో మేము ఆ ల్యాండ్ కొని 9 ఎకరాలు కొని సుమారుగా 20 ఇయర్స్ పైన అయింది. సార్ పైన అయింది, దాంట్లో 4 బోర్వెల్స్ ఉన్నాయి, ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంది, ఒక పాండ్ ఒకటి ఉంది, ఒకటి ప్రపోజ్ కన్స్ట్రక్షన్ లో ఒకటి ఉంది. సార్ అంటే రోడ్డుకి, తార్ రోడ్డుకి 2వ బిట్ అనమాట అది, వింజమూరు ఆత్మకూరు రోడ్డుకి తార్ రోడ్డుకి 2వ బిట్. అవును సార్, అవును సార్. తార్ రోడ్ నుంచి 2వ బిట్ వస్తుంది. అవును. సో ఇల్లు అనుకుని వస్తుంది ల్యాండ్ కూడా? అవును. అంటే ఊరు నానుకొని ఇల్లు నానుకొని ఫ్యాక్టరీ కాంపౌండ్ వరకు ఉంటుంది అనమాట. అవును సార్. ఎస్ సార్. సార్ అది అది పక్కన ఫ్యాక్టరీ ఏంటి సార్? అది ఫ్యాక్టరీ అది అది ఫార్మాసిటికల్ ఫ్యాక్టరీ. ఆహా సార్. అంటే కెమికల్ ఫ్యాక్టరీ అనమాట. అవును సార్. అంటే ఆ కెమికల్ ఫ్యాక్టరీలో అది దాదాపు ఒక 30-35 ఎకరాల వరకు ఉంది. సార్ దాదాపు ఒక 400 మంది ఎంప్లాయీస్ ఉంటారు అందులో. అయ్యో, 400 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఓకే సార్. ఒక 300-400 క్రోర్స్, 300-400 క్రోర్స్ టర్న్ ఓవర్ కంపెనీ అది. ఓకే సార్. ఓకే సార్. ఇప్పుడు టోటల్ మొత్తం ఎన్ని ఎకరాలు సార్? మొత్తం ఇది 12 ఎకరాలు, 12 ఎకరాలు 6 సెంట్లు. ఓకే, అమ్మితే మొత్తం 12 ఎకరాలు 6 సెంట్లు అమ్ముతారు. అంటే నీకు మొత్తం ఒకే లైన్ ఉంది కదా, నీకు కరెంట్ లైన్ లో కానీ బోర్ వెల్స్ కానీ 9 ఎకరాల్లో ఉంది, వెనక 3 ఎకరాలు ఉంది. అంత కలిసింది లేండి, ఒక సర్వే నెంబర్, 2 సర్వే నెంబర్లు ఉంటాయి. అవును సార్. అంతే సార్, ఒక సర్వే నెంబర్. సార్ ఇప్పుడు ఎర్ర చందనము టేక్ అది మొత్తం 1 ఎకరం ఉంటుందా? 2 ఎకరాలు ఉన్నాయి యాక్చువల్ గా, ఎక్కువ మొక్కలు లేవు కానీ. అవును సార్. మొక్కలు ఉంచుకోవాలంటే ఉంచుకుంటారు, తీసేసి వేరే వేసుకునేవాళ్ళు వేరే. నేను యాక్చువల్ గా అవి అంటే టేక్ మొక్కలు 15 ఏళ్ళు అప్పుడు వేసి కొట్టేశాను 2 ఇయర్స్ బ్యాక్. సార్ కొట్టి 5 లాక్స్ కమ్మి కొట్టేశాను. కాకపోతే అది తర్వాత ఇగుళ్ళు వచ్చిన తర్వాత ఉంచా. సార్ ఎందుకు ఉంచానంటే అందులో చిన్న దాని కింద అంటే సీ ఫార్మ్ గానీ లేకపోతే కోళ్ల ఫార్మ్ గానీ పెట్టుకుంటే చెట్లు ఉంటాయి కదా, నాటుకోళ్ళు పెడదాం అనుకున్నాను సార్. అది ఎండ తగలకుండా ఉంటాయి కదా చెట్ల కింద అయితే. అవును సార్. అవును సార్. అవును. అందుకోసం అనుకున్నాను కానీ కుదరలేదు. అవును సార్. అవును సార్. ఇంకా అలా ఉండిపోయినాయి. సార్ ఇప్పుడు టోటల్ అయితే మొత్తం జామ తోట వచ్చే లోపు 7 ఎకరాలు సార్? 7 ఎకరాలు జామకాయ తోట. ఇప్పుడు అది ఎన్ని సంవత్సరాలు సార్ జామ తోట వేసి? జామ తోట వేసి సుమారుగా 8 సంవత్సరాలు అయింది. 8 సంవత్సరాలు అవుతుంది. ఓకే. ఇప్పుడు ఇది నెల్లూరు జిల్లాగా సార్? నెల్లూరు జిల్లా చంద్రపడియ విలేజ్, వింజమూరు నుంచి 9 కిలోమీటర్లు, ఆత్మకూరు నుంచి 15 కిలోమీటర్లు. ఓకే. వింజమూరు మండలం వస్తుంది, చంద్రపాడు విలేజ్ వస్తుంది. అవును. వింజమూరు నుంచి ఎన్ని కిలోమీటర్ సార్? 9 కిలోమీటర్లు వస్తుంది. ఓకే. ఆత్మకూరు సార్? ఆత్మకూరు 15 కిలోమీటర్లు. ఆత్మకూరు 15 వస్తుంది. ఓకే సార్. ఇప్పుడు టోటల్ గా ఏం చెప్తున్నారు సార్ ఎకరం కాస్ట్ సార్? ఎకరం 12 లక్షలు చెప్తున్నాం. ఎకరం 12 లక్షలు. ఓకే సార్. అయితే నీకు ఊరు ఎక్స్పాన్షన్ లో మన ఒక 2 ఎకరాలు ఇళ్ళ ఫ్లాట్లు కూడా పనికొస్తాయి ఫ్యూచర్ లో. అవును సార్. ఎందుకంటే ఇల్లు అనుకుని ఉంది కాబట్టి వాస్తవది చూసాము. అవును. నీకు 4 రోడ్లు కూడా నీకు ఊళ్ళోకి వస్తాయి అనమాట, అటు నుంచి వచ్చే రోడ్లు 4 కూడా. సార్ సో తార్ రోడ్ నుంచి 2వ బిట్ వస్తుంది ల్యాండ్. అవును సార్. ఇప్పుడు 4 బోర్లు ఉన్నాయి కదా మొత్తము? అవును. ఎన్ని ఇంచులు వస్తాయి ఒక్కో బోర్ వాటర్ సార్? ఒక 2 బోర్లేమో 2 ఇంచుకి వస్తాయి నిండా. సార్ ఒక 2 బోర్లు కొంచెం తగ్గుతాయి 2 ఇంచుకి. ఓకే ఓకే సార్. అంటే వర్షాలు బాగా పడినాయి అనుకో అన్నిట్లో బాగా వస్తాయి. సార్ వర్షాలు కొంచెం తగ్గినప్పుడు తక్కువ వస్తాయి, మనకి ఇబ్బంది లేదు, 12 ఎకరాలు సరిపోయాయని సరిపోతాయి. అవును సార్. వాటర్ కి ఇబ్బంది లేదు సార్. మళ్ళీ ఇప్పుడు పక్కన చెరువులో స్టాక్ అదేంటి సార్? అది మనము వాళ్ళు మనకి ఒక 4 ఇయర్స్ అప్పుడు వర్షాలు తగ్గినప్పుడు హార్టికల్చర్ వాళ్ళు వచ్చి ఫామ్ ఫౌండ్ కట్టించారు అప్పుడు. సార్ అందులోకి వాటర్ బోర్వెల్ లో వచ్చిన నీళ్ళు అందులో వేసుకుని అందులో నుంచి వేసుకుంటే తొందరగా పారుతాయి కదా అని వాళ్ళు చేశారు. అది సబ్సిడీతో ఇచ్చారు. నాది 50,000 వేస్తే వాళ్ళు 50,000 ఇచ్చి సబ్సిడీతో కట్టించారు అది. సార్ సార్
ఇంకొకటి వెనక పక్క ఎందుకు వేసానంటే ఒక చిన్న రూమ్ వేసాను ఎవరన్నా ఉండేదానికి, రూమ్ ఒకటి ఉంది. అవును సార్. దాని వెనక పక్క ఎందుకు తొప్పించానంటే ఖాళీగా ఉన్నప్పుడు బోర్లు వర్షాలు పడినప్పుడు ఆ సంప నింపుకుంటే సార్ అవి అవి అవసరమైనప్పుడు యూజ్ చేసుకోవచ్చు వాటర్ అని మనం అది కూడా తొప్పించాం వెనక ఒక దాదాపు ఒక 5 సెంట్ వరకు ఉంటది. సార్ సార్ ఓకే సార్. ఇప్పుడు టోటల్ గా మొత్తం అయితే 11 ఎకరాలు, 12 ఎకరాలు, సారీ 12 ఎకరాలు, ఎకరం వచ్చి 12 లక్షలు చెప్తున్నారు. ఓకే, పార్టీ వస్తే మా